హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా ఏదో పని ఉంటూనే ఉంటుంది ఆ చేసే పని ఈజీగా ఉండాలంటే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది బట్టలు ఉతుకునే బ్రష్ ఇప్పుడైతే ఇలాంటి బ్రష్లు ఎవరు వాడటం లేదు కదా కొంతమంది వాడుతున్నారు కానీ ఇంకొంతమంది వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి ఇలాంటి బ్రష్లు అయితే మనం ఇప్పుడు వాడటం లేదు పెద్దగా ఎవరో వాడుతున్నారు ఈ బ్రష్లని పక్కన పడేయకుండా మనం టైల్స్ క్లీన్ చేసుకునేదానికి బ్రష్లు కొంటూ ఉంటాం కదా అవి కొంచెం కాస్ట్ ఉంటాయి అలా కాకుండా పక్కన పడేసిన ఇలాంటి బ్రష్లతోటి కూడా ఇంట్లో ఆల్రెడీ మనం గిన్నెలు తొంగుకునే దానికి ఇలాంటి స్క్రబ్బర్లు తెచ్చుకుంటూ ఉంటాము వీటిని ఇలా ప్రెస్ చేసి పెట్టేశామంటే మనకి లోపలకంతా వెళ్ళిపోతాయండి మళ్ళీ దారము గమ్ము ఇంకా ఏవి వేయక్కర్లేదు మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి వాడిన తర్వాత ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది అరిగిపోతుంది దాన్ని తీసేసి మళ్ళీ కొత్త స్టీల్ స్క్రబ్బర్ వేసుకున్నామంటే మళ్ళీ బ్రష్ మనం యూజ్ చేసుకోవచ్చు లేదు బట్టలు ఉతుక్కోవాలి అనుకున్నప్పుడు రెండు స్టీల్ స్క్రబ్బర్లు లాగేసామంటే మనం బట్టలు ఉతుక్కునే దానికి కూడా ఉపయోగపడుతుంది ఒకే వస్తువు రెండు మూడు విధాలుగా వాడుకోవచ్చు ఇది పాత సీడీ అండి అంటే అప్పుడు సినిమాల కోసం తెచ్చుకునే వాళ్ళము ఆ సీడీ వాడేసిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము ఇవి భలే షైనింగ్గా ఉంటాయండి ఊరికే పడేసుకునేది ఎందుకండి వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బట్టలకు వేసుకునే క్లిప్పులు ఉంటాయి కదా వాటిని ఒక రెండు మూడు ఇలా అంటించేసుకున్నామంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది లేదంటే దీన్ని డెకరేషన్ పీస్గా కూడా వాడుకోవచ్చు అయిపోయిన పెన్ క్యాప్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం గమ్ వేసి అటు ఇటు అంటించుకున్నామంటే ఏమైనా ఫ్లవర్ వాజుల్లాగా పైన ఫ్లవర్స్ పెట్టుకునేదానికి కూడా యూజ్ అవుతుంది ఇంకా చాలా విధాలుగా వాడుకోవచ్చు అండి వీటిని పడేసుకోకుండా కట్ చేసి మంచి లాగా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు పిల్లల ఐడి కార్డు తగిలించుకోవచ్చు లేదంటే ఇలా క్యాలెండర్కి పైన తాడు లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు ఈ టిప్ అయితే కిచెన్లో వంట చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఏమైనా పప్పులు ఉడికించుకున్నప్పుడు అవి వంచాలంటే మూతలు పెట్టి వంచుతాం లేదంటే ఏదైనా స్ట్రైనర్లోకి వంచేసుకుంటాము అలాంటప్పుడు మనకి ఎక్కువ గిన్నెలు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగే డైరెక్ట్గా మనము వంచేసుకోవచ్చండి ఒక్క చుక్క నీళ్లు కూడా అందులో ఉండవు ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి మనం పట్టుకోవాలంటే కూడా కొద్ది కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఇలా కుక్కర్తోటే వంచేసుకోవచ్చండి పైనండే విజులు లోపల ఉండే రబ్బరు తీసేసి వంచేసామంటే లోపల ఉండే నీళ్ళన్నీ మనకి సపరేట్ అయిపోతాయి కొత్తగా అన్నం వండే వాళ్ళకు కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి అన్నం ఉంచుకోవచ్చు అండి ఇలా వాళ్ళు ఒక్క చుక్క కూడా గంజి అనేవి ఇందులో ఉండవు పప్పులు కానీ అన్నం వంచుకునే వాళ్ళు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి కాలుతుందనే భయం లేకుండా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేవి ఇందులో ఉండవు ఇలా అయితే మనకు ఎక్కువ గిన్నెలు తోమాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పప్పులు పిండి అంటే దోశ పిండి ఇడ్లీ పిండి గ్రైండర్ వేస్తూ ఉంటాము లేదంటే చపాతీకి ఇలా పిండి కలుపుతూ ఉంటాము అలాంటప్పుడు చేతికి ఉండే గాజుల్లోకి మనకి పిండి అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి అలాగని చేతులకి గాజులు తీసేసి ప్రతిసారి పని చేయలేము కదా ఒక్కొక్కసారి శుక్రవారం మంగళవారం పండగలు అలా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈటిపైతే అయితే బాగా యూజ్ అవుతుందండి బ్యాంగిల్స్ అస్సలు తీసేయవలేదు మనకి జడక వేసుకునే లావు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా అది ఇలా వేసేసుకున్నామంటే ఇంకా గాజులు అనేవి ముందుకు రాకుండా ఉంటాయి మనం గాజులు తీయాల్సిన పని కూడా ఉండదు ఈజీగా ఇలా పిండి కలుపుకోవచ్చు లేదంటే గ్రైండర్లో పప్పు తోడుకుంటాం కదా దానికి కూడా పిండి అంటుకుంటుంది బ్యాంగిల్స్కి అలాంటప్పుడు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి